వావి వరుసలు కూడా మర్చిపోయాడో మృగాడు. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోనే జరిగింది. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన మెసేజ్లు రావడంతో బాధిత యువతి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించింది. కొంతకాలంగా మెసేజ్లు వస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇది ఆమెకు వరుసకు తమ్ముడయ్యే యువకుడి పనే అని గుర్తించారు. కోరిక తీర్చాలంటూ సోదరినే వేధించిన కీచకుణ్ణి అరెస్ట్ చేశారు. వావి వరుసలు కూడా మర్చిపోయాడో మృగాడు. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోనే జరిగింది. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన మెసేజ్లు రావడంతో బాధిత యువతి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించింది.